నిన్నటి ఢిల్లీలో ఆప్ ర్యాలీలో రైతు ఆత్మహత్య ఘటన ఇవాళ పార్లమెంట్ లో ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రైతు ఆత్మహత్యపై చర్చకి విపక్షాలు నోటీసు ఇచ్చాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కూడా రైతు ఆత్మహత్యపై చర్చకి పట్టుబడుతోంది. ప్రభుత్వ తీరు వల్ల దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు. రైతు గజేందర్ సింగ్ ఆత్మహత్యకి కారణం ఆప్ నేతలే అంటున్నారు మృతుడి బంధువులు. ఆప్ నేతలు రెచ్చగొట్టడంతోనే తమ అబ్బాయి చనిపోయినట్లు వారు ఆరోపిస్తున్నారు. నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ లో ఆప్ ర్యాలీలో ఒక రైతు అందరి సమక్షంలోనే ఆత్మహత్యకు పాల్పడటం తదనంతర పరిణామాలపై తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, నిన్న రాజస్థానీ రైతు గజేందర్ సింగ్ ఢిల్లీలో జంతర్ మంతర్ లో అందరి ముందు ఆ ర్యాలీలో ఆత్మహత్య చేసుకున్న తర్వాత దేశ రాజకీయాల ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి ఇవాళ ఢిల్లీలో ప్రత్యేకించి పార్లమెంటు సమావేశాలు రాజ్యసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఇవాళ గురువారం నుంచి అటు లోక్సభ పార్లమెంట్ లో పరిణామాలు ఉండే అవకాశం ఉంది. ఢిల్లీలో ఏమిటి లేటెస్ట్ అప్డేట్స్? సో ఈ రోజు నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కావడం, అయితే నిన్న జంతర్ మంతర్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ర్యాలీ సందర్భంగా గజేందర్ సింగ్ అనే రైతు ఆత్మహత్య చేసుకోవటం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఆ మేరకు ఉభయ సభల్లో కూడా దాని తాకిడి తగిలే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి రాజ్యసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగానే జేడీయూ, సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా మిగిలిన వామపక్షాలు కూడా ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపై చర్చ జరగాలని లోక్సభలో కూడా ఈ రకంగా చర్చకు పట్టుబడుతున్నాయి. ప్రధానంగా ఉభయ సభలు కూడా ఏమాత్రం కూడా సజావుగా సాగే అవకాశాలు లేనట్టుగానే కనిపిస్తుంది. ఈ ఉదంతంతో ప్రభుత్వం యొక్క నైతిక స్థైర్యం బాగా దెబ్బతిందనే అంశం చాలా స్పష్టమవుతుంది. నిన్నటి వరకు కూడా చాలా ఆత్మస్థైర్యంతో మాట్లాడుతూ భూసేకరణ బిల్లును చట్టరూపం ఇచ్చే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని, ఈ సమావేశాల్లోనే దానికి చట్టరూపం దాల్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని ఇప్పటివరకు చెప్తున్నటువంటి ప్రభుత్వం కొంత మేరకు ఒక వెనుక అడుగు వేసినట్టుగా తెలిసింది. ఈ సమావేశాలు ముగిసేలోగా ఈ భూసేకరణ బిల్లుకు ఏమాత్రం చట్టరూపం వచ్చే అవకాశం లేనట్టుగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రధానంగా అనేక అంశాలు మోడీ ప్రభుత్వానికి చాలా ఎదురుగాలు వేస్తున్నాయి. లోక్సభలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగం కూడా దాని తీవ్ర ప్రభావం ఉంది. ఆ మేరకు అన్ని విపక్షాల్లో కూడా ఈ మేరకు గట్టి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యసభ సమావేశాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్లో ఉన్నటువంటి బిజినెస్ ఏమాత్రం సజావుగా సాగే అవకాశాలు లేనట్టుగా తెలుస్తుంది. 2015-2016 ఆర్థిక బడ్జెట్ సంబంధించి బడ్జెట్ పై చర్చ జరగాలి, దానికి ఆమోదం తెలపాలి. అనేక అంశాలపై డిమాండ్ ఫర్ గ్రాంట్స్ కూడా చర్చ జరగాలి. ఇవన్నీ కూడా ఏమాత్రం సజీవగా సాగే అవకాశాలు లేనట్టుగా స్పష్టమవుతుంది. మొత్తానికి ఈ అంశంపై ఈ రోజు రాహుల్ గాంధీ తిరిగి మరొకసారి లోక్సభలో ప్రస్తావించి చర్చించే మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అంటున్న సమాచారం కూడా తెలుస్తుంది. వాస్తవానికి ఈ రోజు ఉదయమే రాహుల్ గాంధీ డెహ్రాడూన్ వెళ్లాల్సి ఉంది. అయితే తన ప్రయాణాన్ని కొంతమేరకు వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తుంది. లోక్సభలో జరిగే పరిణామాలను బట్టి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యవహరించాలన్నపై రాహుల్ గాంధీ తిరిగి మరొకసారి మాట్లాడే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి కొంతమేరకు ఈ రాహుల్ గాంధీ చేసే ప్రసంగం అన్ని విపక్షాలను కూడా ఏకతాటిపై నడిపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి ఈ రైతు ఆత్మహత్య రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వంపై కూడా దీని ప్రభావం ఉంది. ఆ మేరకు ప్రభుత్వం యొక్క నైతిక స్థైర్యం కూడా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఆప్ ర్యాలీలో ఆత్మహత్య చేసుకున్న రైతు గజేందర్ సింగ్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలించారు. గజేందర్ సింగ్ మృతదేహం వద్ద ఆయన తండ్రి కుప్పగూలిపోయారు. ఆయన భార్య పిల్లల రోదన అక్కడి వారిని కంటతడి పెట్టించింది. రాజస్థాన్లోని నంగన్ ఛామర్ వాడకు చెందిన గజేందర్ సింగ్ కి ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తీవ్ర నష్టం కలిగింది. దీంతో తీవ్ర మనస్తాపంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని గ్రామస్తులు అంటున్నారు. న్యూస్ ఆన్లైన్లో చిన్న బ్రేక్ తీసుకున్నాం.